రెండవది ఇప్పుడు జరిగిన దీని వల్ల ఈ రోజు కూడా కొట్టివేయడంతో మొత్తం అయితే అమరావతి స్కామ్ ఏదైతే జరిగిందని రాష్ట్ర ప్రజలు మొత్తం నమ్ముతున్నారు. ఆల్రెడీ ఆధారాలతో సహా మేము కొంత పెట్టి ఏసీబీ ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేసిందో కోర్టు డైరెక్షన్స్ వల్ల నేను ఆ పేర్లు చెప్పలేకపోవచ్చు. కానీ అక్కడ ఎవరో ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులు ఉన్నారనడానికి ఒక సుప్రీంకోర్టు కూతుర్లు గాని న్యాయమూర్తి కూతుర్లు గాని ఒక మాజీ అడ్వకేట్ జనరల్ గాని ఉన్నారు కాబట్టి వాళ్ళను ప్రొటెక్ట్ చేసి ఇక్కడి నుంచి పోతే నేరుగా చంద్రబాబు నాయుడు దగ్గరికి దారి తీస్తుంది, దారం పట్టుకుని లాగుతా తీగలాగుతా పోతుంటే వీటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించిన శక్తులు విజయం సాధిస్తున్నాయేమో అనే బాధ అనుమానం కలుగుతున్నాయి. కాబట్టి దీని నుంచి వీలైనంత త్వరగా దీని మీద ఎలాగో సుప్రీంకోర్టుకు పోతాం. ఇప్పుడు ఇచ్చిన తీర్పులే పరిగణనలో తీసుకుంటే ఇంకా ప్రస్తుతానికైతే అమరావతి మీద ఎవరు నోరెత్తడానికి లేదు. గ్యాగింగ్, నాట్ గ్యాగింగ్ ది మీడియా, గ్యాగింగ్ ది సిస్టమ్, గ్యాగింగ్ ది ఎగ్జిక్యూటివ్, గ్యాగింగ్ డ్యూలీ ఎలక్టెడ్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్, డ్యూలీ ఎలక్టెడ్ లెజిస్లేచర్ అండ్ గ్యాగింగ్ ది ఇన్స్టిట్యూషన్స్, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్, అంత తీవ్రమైన విషయమని గమనించాల్సిందిగా ప్రజలకు, మేధావులకు, న్యాయ కోవిధులకు కూడా, ఎందుకంటే వాళ్లే అల్టిమేట్ చెప్పాల్సింది. మాకు టెక్నికల్ ఇవి తెలియదు, ఫలానా చట్ట దీనికి సెక్షన్ ప్రకారం తెలియదు, కానీ న్యాచురల్ జస్టిస్ ఒకటి ఉంటుంది. అలాగే న్యాయం ఎక్కడన్నా విన్నా నలుగురు వింటున్నప్పుడు ఏదైతే అరే ఇది కరెక్ట్ అనిపిస్తుందో అది బేసిక్ న్యాయం, దానికి కూడా ఇది రుచించట్ల ఈ విషయం గమనించాల్సిందిగా అందరికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అట్లయితే అన్నిటికంటే బెస్ట్ పెద్దది ఉంది కదా, చంద్రబాబు నాయుడు గారే నా మీద జగన్మోహన్ రెడ్డి గారు కక్ష కట్టినారు, నా మీద చేసే చేస్తున్నారంటే అది కేసు అయిపోయినట్టేనా? మరి అట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమున్నాయని వీళ్ళందరూ అప్పుడు పిటిషన్లు వేశారు. ఆ రోజు కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టులో నాకు బాగా గుర్తు, అప్పుడు జడ్జిలు ఎవరో కానీ తప్పే ఉంది అంటే ఈయనకేమీ లేనట్టు, ప్రతిష్టా గౌరవం ఏమీ లేనట్టు, ఈయనకు అసలు అవసరం లేనట్టు. ఏముంది, అలిగేషనే కదా, విచారణ జరుగుతుంది, దర్యాప్తు జరుగుతుంది, కడిగిన ముత్యంలాగా నువ్వు బయటికి రావచ్చు కదా అని ఉచిత సలహా ఇచ్చినాయి మరి కోర్టులో. మరి ఆ రోజు కనపడలేదు గౌరవం అది? ఇంకా ఇప్పుడు దమ్మాలపాటి శ్రీనివాసన్ ఆయన చిన్న పిపి లెక్క ఉన్నారు, చిన్న దాంట్లో ఎవరు నిజంగా ఆయన వ్యక్తిగా రెస్పెక్టింగ్ అని ఎవరో తెలియదు నాకు. ఆయన ఆయనకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కక్షగట్టి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం కక్షగట్టి ఈయన్ను తీసుకొచ్చి ఈరోజు ఏదో స్టోరీ చూశారు వాళ్ళు బాధపడి ఉంటారు, ఎర్రన్నాయుడు, అశోక్ గజపతిరాజు గారు ఈయనతో మమ్మల్ని పోల్చినారని. వాళ్ళు అప్పుడు వేసినందుకు వాళ్ళది ఏందంట, అచ్చెన్నాయుడుకు ఆయనకు అయిపోయిందంట, ఇప్పుడు ఈయన వంతంట. అట్లయితే వీళ్ళంతా ఏంది, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా పెద్ద ఆయన, అందరూ ఒక దెబ్బ కొట్టేస్తే అయిపోలే, మాకు జగన్మోహన్ రెడ్డికి పడదు కాబట్టి ఇది చేస్తున్నాడు, కొట్టే అయిపోయింది, కోర్టు దానికి డైరెక్షన్ ఇస్తుంది, అర్థం లేని వాదన. అవును, అదే ఇష్యూ నేను మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పాను, మాకు చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు కానీ అమలు చేసిన పనులు కానీ 24 అవర్స్ సరిపోదు ప్రచారం చేసుకోవడానికి. జనంలోకి అవి సింక్ చేసి ఎక్కడికి పోతామో పాజిటివ్ ఒపీనియన్ మరింతగా బిల్డ్ చేసుకు ఆల్రెడీ ఉన్నదాన్ని ఏ పార్టీ అయినా చేస్తుంది, ఆ ప్రభుత్వంలో ఉన్న పార్టీ దాన్ని అడ్డం కొట్టడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఆయన అవన్నీ చేసుకుంటూ వస్తున్నాడు ఒకటి. సెకండ్ థింగ్, ఈ రోజు కూడా నేను చూశాను, మామూలుగా ఎనీ గవర్నమెంట్ ఎక్కడో ఏదో జరుగుతుంటది, మా ఆఫీస్ లో కూడా కింద పోవచ్చు, మీ ఆఫీస్ లో కూడా పోయేసరికి టేబుల్ కనపడకపోవచ్చు, ఇంకోటి పోవచ్చు, ఎంక్వైరీ చేస్తారా అనేసి రొటీన్ జరిగేవి. కానీ ఖచ్చితంగా ఇప్పుడు 2 రోజులు ఒక చోటతో ఏదో ఒకటి చేస్తున్నారు. నా గట్టి అనుమానం చంద్రబాబు నాయుడు గారే ఇలాంటివి చేయిస్తున్నారేమో అని నిన్న ఈరోజు చూశాను, అదేది దుర్గమ్మ గుడిలో వెండి ఇవి పోయినాయని వాళ్లే చేయించారేమో నా అనుమానం, వాళ్లే చేయ లేకుంటే వాళ్ళకే త్వరగా తెలుస్తాయి.
ఆ విషయం నేను మంత్రి గారితో మాట్లాడితే ఆయన అన్నాడు సార్ నేను మధ్యాహ్నం దృష్టికి రాగానే ఇమ్మీడియట్ పిలిచి యాక్షన్ తీసుకుని దానికి సంబంధించిన రికవరీ ప్లస్ ఎంక్వైరీ విధివేశాము. అంటే చెప్పాను నేనన్నా ఇలాంటివి ముందే చేయండి బాబు. మనకు మనం చూస్తే వీళ్ళు ఆషామాష్ పొలిటికల్ స్థాయి దాటిపోయారు. ఇప్పుడు మతాల మధ్య చిచ్చు పెట్టాలని, కులాల మధ్య చిచ్చు పెట్టాలని, ఇప్పుడు మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ట్రై చేస్తున్నారు. కాబట్టి ప్రతి చిన్నదాన్ని పెద్ద చేసి ఇది అవుతారు. దుర్గమ్మ గుడిలో ఇంతకుముందు కిరీటాలే లేచిపోయినాయి, అప్పుడు ఏమైంది? ఇప్పుడు బీజేపీ నాయకులు పోయి చూస్తున్నారు కదా, ఆ రోజు ఏమయ్యారు? ఆ దేవాలయాలు పిలిచినప్పుడు ఎక్కడున్నారు వీళ్ళందరూ? అప్పుడు కూలుస్తుంటే ఆ రోజు కనపడనివి ఈ రోజు చిన్నది ఒక పూచిక పుల్ల అటు ఇటు జరిగినా కూడా, అలాగే తాంత్రిక పూజలు ఆలయాల్లో వీడియో ఫుటేజ్ సహా దొరికాయి. ఏమైంది అవన్నీ? సో అప్పుడు అవి ఇప్పుడు చిన్న పూచిక పుల్ల ఏదైనా దాని భూతద్దంలో చూపడానికి ప్రయత్నం. ఈ పూచిక పుల్లను తప్పించే పని కూడా వీళ్లే చేస్తున్నారేమో మా గట్టి అనుమానం, స్ట్రాంగ్ గా ఫీల్ అవుతున్నాం. వీళ్లే చేస్తారు, వీళ్లే చూపిస్తారు, వీళ్లే అలిగేషన్తో వస్తారు, మీరు ప్రశ్నిస్తారు.